చేశారు. ఇంకొకటి, ఈరోజు భోజనాలు కూడా అన్ని రొయ్యలతోనే, ఎందుకంటే మనమే రొయ్యలు తినకపోతే ఇంకెవరు తింటాడు, మటన్లో చికెన్లో కాదు, అన్ని రొయ్యలతోనే చేసాం. రేపటి నుంచి మీరు అందరూ రొయ్యలే తినండి, మీ ఇంట్లో రొయ్యలే వండమనండి, మీ చుట్టుపక్కల చుట్టాలను కూడా అందరూ రొయ్యలే తినాలి. అలా తింటే మనకే మన రొయ్యనే మనం ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయట్లేదు, మనమే శుభ్రంగా ఇక్కడ కన్జ్యూషన్ అవుతుంది. తప్పకుండా ఆ రకంగా సంక్రాంతి కోరుకుంటూ థ్యాంక్ యూ.